హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. స్టైలిష్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్, ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ బన్నీ కాంబినేషన్ అంటే మనకి గుర్తొచ్చేది ఆర్య. వాస్తవానికి అల్లు అర్జున్ స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా అదే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య 2 వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. ఈ సినిమా కోసం బన్నీ తన వేషం, భాష కూడా మార్చుకోవాల్సి వచ్చింది. దందపు చెగ్గల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్గా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరగాల్సి వచ్చింది. కానీ అల్లు అర్జున్ మేక్ ఓవర్ కోసం బన్నీ చిత్తూరు స్లాంగ్ కోసం కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఈ చిత్రానికి శేషాచలం అనే టైటిల్ని పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. లేటెస్ట్గా 9 గంటలకు సంబంధించి 9వ తారీఖున దీనికి సంబంధించి అప్డేట్ వస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అప్డేట్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి అని, బన్నీ సుకుమార్ కాంబినేషన్లో ఆర్యా 2 వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా 2 అక్షరాల టైటిల్నే ఖరారు చేస్తున్నారని తెలుస్తోంది. ఓ అమ్మాయి పేరును ధ్వరించేలా పుష్ప అనే టైటిల్ని పెట్టినట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఉంది. పుష్ప అనే టైటిల్ అనౌన్స్ అయితే మాత్రం బన్నీ ఫ్యాన్స్ కాస్త సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. ఎందుకంటే ఒక టాప్ హీరో, ఒక టాప్ డైరెక్టర్ కలిసి పనిచేసే సినిమాకి పుష్ప అనే టైటిల్ అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే రామ్ చరణ్ సినిమాకి రంగస్థలం అన్నప్పుడు కూడా అలాగే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పుష్ప టైటిల్ లోగో కూడా సిద్ధమైపోయిందట. అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.